ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपाः। हरिः ओम्। ओम् आप्यायन्तु ममांगानि वाक् प्राणचक्षु श्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मामा ब्रह्म निराकरोत् अनिराकरणम् अस्तु अनिराकरणं मे अस्तु। तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ओं शान्तिः शान्तिः शान्तिः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमः शान्ताय दिव्याय सत्य धर्मस्वरूपिणे స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః। మనం కేనోపనిషత్తులో ఒక మంత్రం మీద జరుగుతూ ఉన్నటువంటి చర్చని చెప్పుకుంటున్నాం। అంటే పూర్వమీమాంస వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పూర్వపక్షాన్ని భగవత్పాదులు వారు ఎలా ఖండిస్తున్నారు, ఆ సిద్ధాంతాన్ని ఎలా చెప్తున్నారు అన్నటువంటిది మనం చెప్పుకుంటున్నాం। అయితే పూర్వమీమాంస కోసం చెప్పాను, దాంట్లో ప్రధానంగా పదార్థాల్లో అభావం ఒకటి అని చెప్పాను। క్రితంసారి పాఠమైపోతూ ఉన్నటువంటి సమయంలో అభావాల గురించి మన అధ్యయన బృందంలో ఒకరు అడిగారు। అయితే మళ్ళీ దాన్ని వివరించడానికి కొంత సమయం, అంటే మనం సమయాన్ని వృధాగా నేనేదో ఖర్చు పెట్టకూడదు అన్నటువంటి భావంతో అప్పుడు ఆపేశాను, మరి మళ్ళీసారి చెప్తానన్నాను। ఇప్పుడు మనం పూర్వమీమాంసలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈశ్వరుడు ఉండడు, ఆత్మ కూడా ఒక పదార్థమే, శబ్దము నిత్యము, వేదము నిత్యము, వైదికమైనటువంటి మంత్రాలే ఫలాన్ని ఇస్తాయి, వేరేగా ఈశ్వరుడు ఒకడు ఉండడం ఫలితం ఇవ్వడం అనేది ఉండదు। ఇది పూర్వమీమాంస వాళ్ళ సిద్ధాంతం। ఒక కాలంలో చేసినటువంటి కర్మకి మరో కాలంలో ఫలితం ఎందుకు వస్తుందంటే, మనం ఇప్పుడు కర్మ చేసినప్పుడు ఒక అపూర్వం ఏర్పడుతుంది, ఆ అపూర్వమే కాలాంతరంలో మనకి ఫలాన్ని ఇస్తుంది। ఇది పూర్వమీమాంస వాళ్ళు చెప్పే సూక్ష్మమైనటువంటి విషయం। అంటే సిద్ధాంతంలో చాలా విషయాలు ఉంటాయి, దాంట్లోకి వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో పూర్వమీమాంసకున్నంత గౌరవం వేదాంతం తర్వాత మరో దానికి లేదు। వేదాంతం చాలా గొప్పదని అందరూ అంగీకరిస్తారు, వేదాంతం తర్వాత మిగతా అన్ని దర్శనాల కన్నా పూర్వమీమాంసకే గౌరవం ఎక్కువ। ఆ పూర్వమీమాంసలో ఇవి ప్రధానమైన విషయాలు। అయితే పదార్థాల్లో ఒకటి అభావం। అభావం అంటే ఏమిటి? లేకపోవడం। ఎప్పుడు లేకపోవడం? ప్రాగభావము అంటే ముందు లేనటువంటిది, దీన్ని అసద్వాదము అంటారు। సృష్టికి ముందర ఏదీ లేదు, సృష్టే ప్రారంభమైంది అనేటువంటి వాడు అభావవాది, వాడు ఏమిటనమాట ప్రాగభావవాది, ఘటో భవిష్యతి అన్నాం, అంటే కుండ ఉంటుంది అన్నాం, అంటే ఇప్పుడు లేదు కుండ, మరో పావు గంట తర్వాత అరగంట తర్వాత గంట తర్వాత రోజు తర్వాత అక్కడ కుండ ఉంటుంది, అంటే అప్పటికి లేదు, మనం చెప్తూ ఉన్నప్పటికీ లేదు, తరువాత అక్కడికి వస్తుంది, కాబట్టి ఆ ఘటం అనేటటువంటిది తరువాత వస్తుంది అని చెప్పడాన్ని ప్రాగభావము అంటారు। ఇప్పుడు లేదు, తర్వాత వస్తుంది, అంటే ఆ కుండ ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు, కుండకు కావలసినటువంటి పదార్థాలు శాంతత అంటే అంత ఉన్నటువంటిది, ఎందుకంటే కుండ ఏర్పడడం తర్వాత ఆ కుండ ఎప్పుడు పోతుందో చెప్పగలం, కానీ ఆ కుండ ఏర్పడడానికి ముందు స్థితిని మనం చెప్పలేం, కాబట్టి
ఈ ప్రాగ భావము అనేటువంటి దాన్ని తార్కికులు అనాదిహి శాంతతః ప్రాగభావః అంటారు. ప్రాగభావం అంటే ముందు లేనటువంటిది. సృష్టి విషయంలోకి వస్తే ముందు సృష్టికి ముందర ఏమీ లేదు, కాబట్టి అది ప్రాగభావం. అయితే పూర్వమీమాంస వాళ్ళు దీన్ని అంగీకరించరు. పూర్వమీమాంస వాళ్ళు జగత్తు సత్యము పార్థం పారమార్థిక సత్యం అంటారు కాబట్టి ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది కాబట్టి దానికి ప్రాగభావం వర్తించదు. దీనికి రెండోది ప్రధ్వంసాభావం. ప్రధ్వంసాభావం అంటే ఏమిటి? ధ్వస్తో ఘట, ఘటం నాశనం అయిపోయింది అంటే ముందుంది ఘటం, ఇప్పుడు నాశనం అయిపోయింది అంటే అంతం తెలిసింది. నాశనం అయిపోయింది అన్నది మనకి తెలుసు, అలాగే ఘటం ఉన్నది అన్నటువంటిది మనకి తెలుసు. సారిహి అనంత అంటే ఆది ఉన్నది, ఘటం ఉన్నది అని మనకి తెలుసు, ఘటం అంతం అవడం కూడా మనకి తెలుసు. కానీ ఆ ఘటం తర్వాత మరో ఘటం వస్తూ ఉంటుంది కాబట్టి ఆది ఉన్నది అంతము మాత్రము చెప్పలేనటువంటిది కాబట్టి ప్రధ్వంసము అంటారు. ఇది కూడా పూర్వమీమాంస వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే పూర్వమీమాంస వాళ్ళు జగత్తు పారమార్థిక సత్యం అంటున్నారు కాబట్టి ఈ జగత్తు ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ నాశనం కాదు, కాబట్టి ఇది కూడా వాళ్ళకి వర్తించదు. ఈ ద్రవ్యాల్లో అత్యంత అభావం, ఘటో నాస్తి పటో నాస్తి, అసలు లేదు, అసలు లేదన్నటువంటిది కూడా పూర్వమీమాంస వాళ్ళకి వర్తించదు. అయితే మరి ఇంకేమిటి వర్తిస్తుందండి? అన్యోన్యాభావం, దీన్ని భేదభావం అంటారు. ఘటో న పటః, కుండ వస్త్రం కాదు, కుండ వస్త్రం కాదు అండం, అలాగే ఆత్మ జగత్తు కాదు, జగత్తు ఆత్మ కాదు. అన్యోన్యాభావం అనేటువంటిది పూర్వమీమాంస వాళ్ళకి వర్తిస్తుంది. అంటే సృష్టికి ముందు ఏమీ లేదు, అసద్వాదం, దీన్ని ప్రాగభావం అంటారు. సృష్టి నశించి సృజించబడుతుంది, దీన్ని ప్రధ్వంసభావం అంటారు. ఇది సద్వాదమే కానీ నశించడం సృజించడం ఎలాగ. అలాగే అత్యంత అభావం, ఏదీ లేదు, మిథ్య. ఈ మూడు కూడా పూర్వమీమాంసకు వర్తించవు. అన్యోన్యాభావం అంటే అది వేరు ఇది వేరు, వేరు అన్నటువంటిదే పూర్వమీమాంస చెప్తుంది. పూర్వమీమాంసావాదులు ఏమిటంటే నేను వేరు వాడు వేరు, అది వేరు ఇది వేరు అన్నటువంటి వాదాన్ని చేసేవాడిని పూర్వమీమాంసావాదులు అంటారు. భగవంతుడు వేరు, జీవుడు వేరు, అలాగే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, కర్మలు వేరు, ఈశ్వరుడు వేరు, అన్ని వేరు 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 అనేటువంటి వాడు పూర్వమీమాంసావాదులు అన్నమాట. అయితే ఇప్పుడు మనం దీని గురించి క్రితం వారం కొంత చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్నటువంటి దాంట్లో పూర్వపక్షం వాళ్ళు ఈశ్వరుడు లేడు, ఎందుకంటే ఈశ్వరుడు ఉంటే నిషేధించబడాలి కదా అన్నారు. లేడండి, ఈశ్వరుడు ఉన్నాడండి అన్నాం. ఉక్తత్వాత్ అన్నాం, అంటే ఈశ్వరుడు ఉన్నాడని చెప్పాం కదా అన్నాం. ఈశ్వరుడు ఉన్నాడని చెప్తే ఏమయ్యా, ఈశ్వరుడు ఉన్నాడని అంటున్నావు కానీ యజ్ఞాలలోనూ ఇతరత్రా ప్రాణిహింస జరుగుతుంది కాబట్టి వేదం నహింస్యాత్ సర్వభూతాని అని నిషేధం చెప్పింది. ప్రాప్తి ఉన్నది కాబట్టి నిషేధం చెప్పింది. అదే ఈశ్వరుని విషయంలో ప్రాప్తి లేదు కాబట్టి నిషేధం చెప్పలేదు. అంటే ఈశ్వరుడి విషయంలో ప్రాప్తి లేదు అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని ఎక్కడా ప్రత్యేకించి వేదం చెప్పటం లేదు కాబట్టి ఈశ్వరుడు లేడు అని కూడా వేదంలో నిషేధం లేదు. ప్రాప్తి లేదు, నిషేధం లేదు అని పూర్వమీమాంస వాళ్ళు అంటారు. అంటే భగవత్పాదులు వారు అంటారు ఈశ్వరుడు ఉన్నాడు అని మేము అనేకమైనటువంటి వేదవాక్యాల్ని చెప్పాం. అప్రతిషేధాత్ అని ఇంతకు ముందు మేము చెప్పాం, నిషేధించలేదు కాబట్టి అని చెప్పాం. అయితే ప్రాప్తి లేదు కాబట్టి నిషేధం లేదు అన్నటువంటిది మేము చెప్పినటువంటి సమాధానం సరైనటువంటిది కాదు అని మీరు అంటున్నారు. ఈశ్వరుడు ఉన్నాడు అని మేము చెప్పింది ఒక సమాధానం, వేదవాక్యాలను చెప్పాం. మరో సమాధానం కూడా చెప్తాం, కర్మఫలాన్ని ఇవ్వటానికి కర్మతో పాటు ఈశ్వరుడు, కాలము, దేశము ఉండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. దేశ కాలం సంకీర్త్య అని చెప్తాం, అంటే దేశాన్ని కాలాన్ని సంకీర్తనం చేసిన తరువాతనే సంకల్పం చేస్తాం. ఎందుకు చేయాలి? ఏమండి, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, ఇదంతా ఎందుకండి?
మనం ఎక్కడ ఉన్నామో భగవంతుడికి తెలియదా? మనం పలానా స్థలంలో ఉన్నామని తెలుసు కదా. ఈ దేశాన్ని ఎందుకు ఈ కాలం ఏదో అస్మిన్ వర్తమాన వ్యవహార గీతాంధ్రమానేనా ఇదంతా ఎందుకండి? ఈ సంకల్పం ఎందుకు? కాలాన్ని ఎందుకు చెప్తున్నావు? దేశాన్ని ఎందుకు చెప్తున్నావు? అంటే ఈ దేశ కాలాల మీద ఆధారపడి ఈశ్వరుడు కర్మకు ఫలాన్ని ఇస్తున్నాడు. నువ్వు చెప్పకుండా కర్మ చేయొచ్చును కదా. ఏమండి, సిద్ధులైనటువంటి యోగులు అలా చేస్తారండి. వాళ్ళకి దేశకాలాలు ఎందుకు ఉండవంటే వాళ్ళ ఆత్మస్వరూపులు, దేశకాలాలకు అతీతంగా ఉంటారు. అయినా వశిష్ఠుడి దగ్గరికి దిలీపుడు వెళ్ళాడు. అయ్యా నాకు సంతానం లేదు అన్నాడు. ఓ నిమిషం కళ్ళు మూసుకున్నాడు, కళ్ళిప్పాడు. ఏమో నువ్వు ఫలానా అప్పుడు దేవేంద్రుడికి సహాయం చేయడానికి దేవలోకం వెళ్తూ అక్కడ యుద్ధంలో సహాయం చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కామధేను అక్కడ పడుకున్నాడయ్యా, నువ్వు ఆ కామధేనువుకి నమస్కారం చేయకుండా ప్రదక్షిణం చేయకుండా తిరిగి వచ్చేసావు. ఆ పాపం వల్ల కామధేనువు నిన్ను శపించింది, నీకు సంతానం ఉండకూడదు అని. అందువల్ల నువ్వు ఆ కామధేనువు కూతురు అయినటువంటి నందినీ ధేనువు నా ఇంట్లో ఉంది, దాన్ని పూజిస్తే నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. ఇది రఘువంశంలో, రఘువంశం అంటే కాళిదాసేమి అల్లాటపై వాడు కాడు, ఆయన మహాజ్ఞాని, కాళీ ఉపాసకుడు. ఆయన రాసినటువంటి రఘువంశంలో ఉన్న కథ మీకందరికీ తెలుసు. ఎందుకు ఇలాగా? ఏమండి వశిష్ఠుడు నీకు సంతానం కలుగుగాక అంటే వాడికి సంతానం కలిగిపోతుంది కదా, ఎందుకు ఇలాగలేదు? ఫలానా సమయంలో ఫలానా పాపం నువ్వు చేసావు, దానికి ఫలితంగా ఇలా జరిగింది, దానికి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పాడు. కర్మకాండకి ఎప్పుడూ కూడా దేశము కాలము ముఖ్యం. ఏ కాలంలో జరిగిందో, ఏ దేశంలో జరిగిందో, దానికి ఏమిటి చెయ్యాలి, అవి లేకపోతే కర్మకాండ పనిచేయదు. కర్మకాండ యొక్క ఫలాలు ఉండవు. అక్కడ వాడేమొచ్చింది, ఆ గోవుని సేవిస్తూ ఉంటే సాక్షాత్తు ఆ గోవే ఈశ్వర రూపంలో వచ్చి ఈశ్వరుడు యొక్క సేవకుడి రూపంలో ఓ సింహం రూపంలో వచ్చి ఆ గోవుని పట్టుకున్నట్టుగా, వీడు ప్రార్థించినట్టుగా ఇంత చూస్తే అక్కడ ఉన్నటువంటిది గోవే. అంటే ఈశ్వరుడే ఆ రూపంలో వాడిని పరీక్ష చేశాడు పరమేశ్వరుడే. ఇదంతా కూడా మనం పురాణాల్లో చదువుతున్నప్పుడు, అంటే పుస్తకాల్లో చదువుతున్నప్పుడు మనం ఇక్కడ ఆలోచించాలి. కర్మకాండకి ఎప్పుడు దేశకాలములు అవసరము, ఈశ్వరుడు అవసరము, ఫలితం కావాలి కావాలి. ఇదే జ్ఞానకాండకి దేశకాలములు కర్మ అక్కర్లేదు. ఎందుకోసం? ఆత్మానుసంధానం చేస్తున్నాం. ఆత్మానుసంధానం చేస్తున్నప్పుడు ఆచమ్య కేశవాయ స్వాహ అహం ఆత్మానుపాసయామి అని అనక్కర్లేదు. ఆత్మని వాడు అలా చింతించుకుంటే చాలు, భిన్నత్వాన్ని విడిచిపెట్టేస్తే చాలు, సర్వాత్మ భావాన్ని పొందితే చాలు, వాడి జ్ఞానం కలుగుతుంది. అదే ఇక్కడికి వస్తే వీడు కావాలన్నటువంటి పని జరగాలంటే దేశము కాలము పరమేశ్వర ప్రీతి మూడు చెప్పవలసిందే. కాబట్టి ఈ మూడు ఉంటాయి. ఈ కర్త ఎంత కోరినా ఈశ్వరుడు దేశకాలాలు అనుకూలించకపోతే కర్మఫలం రాదు. అదే వశిష్ఠుడు, దశరథుడికి పిల్లలు లేరు, దశరథుడు పిలిచాడు వశిష్ఠుడిని. ఏమంటే నాకు పిల్లలు లేరు, పిల్లడు కలిగేటట్టు చూడండి అని అడగలేదు. అయ్యో నేను పుత్రార్థం అశ్వమేధయాగం చేస్తాను అన్నాడు. అలాగే చెయ్యన్నాడు. అయితే అశ్వమేధయాగం పుత్రార్థం చేస్తే నిజంగా అశ్వమేధయాగం వల్ల పిల్లలు కలుగుతారా? అశ్వమేధయాగానికి ఫలమేమిటి? కిరణ్య గర్భలోకంలో సూక్ష్మాది సూక్ష్మం అయినటువంటి స్థితిలో ఉండడం, పిల్లలు కాదు. ఆ మాత్రం తెలియదా వశిష్ఠుడికి? ఏమయ్యా నీకు పిల్లలు కలగరని చెప్పకూడదా? అలా ఏం చెప్పలేదు, అలాగే చెయ్యండి అన్నాడు. ఎందుకోసం అన్నాడు? దశరథుడు అజుడు కొడుకు. అజుడు చిన్నతనంలోనే, దశరథుని చిన్నతనంలోనే అజుడు చనిపోయాడు. దశరథుడు రాజ్యానికి వచ్చాడు. వచ్చినప్పుడు దశరథుడు బాల్య కారణంగా, కౌమార కారణంగా రాజ్య విషయంలో చేసినటువంటి పొరపాట్లు దిద్దుకుంటే కానీ వాడికి రాజైనటువంటి వాడు కొడుకుగా పుట్టడానికి సాధ్యం కాదు, ఒక ఇబ్బంది. రెండోది, దశరథుడి యొక్క గర్భంలో
శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించాలి అని అంటే ఆ గర్భం అంటే వాడు శుద్ధమైనటువంటి వాడవాలి. వాడు శుద్ధమైన వాడవాలంటే వాడు అశ్వమేధం చేస్తేనే క్షత్రియులకి శుద్ధి కలుగుతుంది అని అయితే అశ్వమేధం చేశాడు. అప్పుడు పుత్రికామేష్ చేయొచ్చు, ఆయుసం రావచ్చు, ప్రజాపత్యమే రాముడు కానీ దశరథుడికి ఔరసుడు కాడు. ఎందుకంటే ఆ పాయసాన్ని ఇస్తే వీళ్ళకి ముగ్గురికి సంతానం కలిగింది. అంటే ప్రజాపత్యం అనేటువంటి పాయసం నుంచి పుట్టిన వాళ్ళే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. కాబట్టి నలుగురు పుట్టుకి కారణం అగ్నిహోత్రం. కానీ ఆయన యొక్క యజ్ఞ ఫలంగా పుట్టారు కాబట్టి దశరథుడు యొక్క పుత్రుడు అయ్యారు. ఇది కావాలి అంటే ఇక్కడ ఏం కావాలి, దేశ కాలాలు కావాలి. అయితే మనం ఇప్పుడు ఏంటంటే కర్మఫలాన్ని ఇవ్వాలి అంటే ఈశ్వరుడు కాలము, దేశము మొదలైనటువంటి వాటికి లొంగి పనిచేస్తాడు అని చెప్పాం. అవి లేకుండా కర్త ఎంత కోరుకున్నా ఫలితం రాదు అని చెప్పాం. మరొకటి ఏమిటంటే యజ్ఞం చేయగానే కర్మ పూర్తి అయిపోతుంది, అయితే అది మరో కాలంలో ఫలితాన్ని ఇవ్వలేదు. శ్రావకుడు సక్రమంగా పనిచేసిన యజమాని సంతోషిస్తేనే ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం ఉండదు. అదేవిధంగా యాగాలు పూజల వల్ల సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు సంతోషించాలి. వాడు సంతోషించినప్పుడు మాత్రమే మనకి ఫలితం వస్తుంది. అందువల్ల కర్మ పని పూర్తయి చాలా కాలమైనా ఈశ్వరుడు కర్తకి ఫలాన్ని ఇవ్వగలడు. ఈశ్వరుడు ఎందుకు ఫలాన్ని ఇవ్వగలడు అంటే వాడు సంతోషించి ఉన్నాడు కాబట్టి వీడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫలితాన్ని ఇవ్వగలడు. మనం ఎన్ని మాట్లాడినా పదార్థాలు దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి వాటి స్వభావం మార్చుకో. ఇప్పుడు సాధారణంగా అగ్ని ఉన్నది, భారతదేశంలో అగ్ని వేడిగానే ఉంటుంది, అమెరికాలో అగ్ని వేడిగానే ఉంటుంది. అలాగే 1920లో అగ్ని వేడిగానే ఉంటుంది, 2020లో అగ్ని వేడిగానే ఉంటుంది. ఏదో కాలాన్ని బట్టి కానీ లేకపోతే దేశాన్ని బట్టి కానీ ఒక వస్తువు యొక్క స్వభావం అనేటువంటిది మారదు. కర్మం చేసిన తరువాత ఎప్పుడో లభించేటువంటి ఫలం కూడా రెండు రకాలుగా ఉంటుంది. మనం కర్మ చేసినామంటే ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితం రెండు రకాలు. ఏమిటండి, ఒకటి మనకి కనిపించేటువంటి ఫలితం, రెండోది మనకి కనిపించనటువంటి ఫలితం. వ్యవసాయం చేశాడు వాడికి భూమి ఎంత సారవంతంగా ఉన్నది, విత్తనాలు ఎలాంటివి వేశాను, ఏ ఋతువులో విత్తనాలు వేశాను, పంట ఎలా పండుతుంది, ఈ విషయాలు వాడికి తెలియాలి. మనం అందరం వ్యవసాయం చేస్తామంటే కుదరదు, భూమి సారం తెలియాలి, అలాగే విత్తనాల సారం తెలియాలి, కాలం ఋతువు కూడా తెలియాలి. ఎప్పుడు పెడితే అప్పుడు పంటలు పెట్టకూడదు. అయితే ఫలితం ఇవి చూసి వ్యవసాయదారుడిని బట్టి ఉంటుంది. ఇవి బాగా తెలిసినటువంటి వ్యవసాయదారుడు ఫలితాన్ని సక్రమంగా పొందగలుగుతాడు. ఇవి తెలియకుండా చేస్తే ఫలితం ఉండదు. ఉద్యోగం చేసినటువంటి వాడు నేను బాగా చేశాను అనుకోవచ్చును, కానీ అధికారి వీడు బాగా చేశాడు అనుకోవాలి. వీడికి ఎంత ఇవ్వచ్చును అని వాడు నిర్ణయించాలి. కాబట్టి యజ్ఞం ఎలా చేశారు, దానికి ఏం ఫలితం ఇవ్వచ్చు అనేది చైతన్య స్వరూపమైన కర్త ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటుంది. మనం బ్రహ్మాండంగా చేశామండి అనొచ్చును, కానీ మనం ఆచారాన్ని నడిపామా, మంత్రాన్ని కరెక్ట్ గా చెప్పామా, మంత్ర తంత్ర ఏదో దేశ కాల లోప ప్రాయశ్చిత్తార్థం అన్నిటికీ కూడా ఏమంటే పొరపాట్లు ఏమిటి తిరిగాయో మనకి తెలియదు. స్వరం తప్పు చెప్పామో కరెక్ట్ గా చెప్పామో తెలియదు, ఆ మంత్రం సరిగా ఉందో దాంట్లో ఏమైనా మింగిస్తామో తెలియదు, ఆ చేసిన విధానంలో ఏమైనా పొరపాట్లు చేసినామేమిటో తెలియదు. వీటన్నిటికీ కూడా ఇది ఇలా ఉండాలి, ఇలాగే ఉంటుంది, దీనికి ఫలితం ఇది ఇవ్వచ్చు అని తెలిసిన వాడు ఈశ్వరుడు. ఆ కర్మ ఇదిగో 80% బాగున్నా, 70% బాగున్నా, 90% బాగుంది, 70% బాగుంది అని నిర్ణయించవలసిన వాడు ఎవడు, ఈశ్వరుడు. కాబట్టి వాడే ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. యజ్ఞం చేసినటువంటి వెంటనే ఫలితం రాదు కాబట్టి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మే ఈశ్వరుడే ఇస్తాడు అని చెప్పడం బాగుంటుంది. ఎవరికైనా సేవ చేస్తే యజమాని మంచివాడు అనుకోండి, మనం చేసినటువంటి సేవ సమయాన్ని లెక్క పెట్టి డబ్బు ఇవ్వడు, ఇతను చాలా గొప్పవాడు అని డబ్బిస్తాడు. ఒక ఘనపాటి వెళ్ళాడు, ఆశీర్వచనం చేశాడు, ఎంతసేపు ఆశీర్వచనం చేశాడు,
పావుగంట అయ్యా పావుగంటకి ఎంత ఇవ్వచ్చును 116 లకు వచ్చునని ఇవ్వడు 5000 ఇస్తాడు 10000 ఇస్తాడు 5000 ఇస్తాడు ఎందుకోసం వచ్చిన వాడు ఘనపాటి వాడు సస్వరంగా వేదాన్ని చదవగలడు వాడు ఎన్నాళ్ళో అధ్యయనం చేస్తున్నాడు కాబట్టి వాడికి ఆ శక్తి ఉంటుంది వేద శక్తి ఉంటుంది దాని వల్ల నాకు మేలు జరుగుతుంది అని ఉదాహరణైనటువంటి యజమాని డబ్బిస్తాడు అదే యజమాని ఒకవేళ కాని ఉదాహరణడు కాడనుకోండి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు కర్మని గురించి అది చేసినటువంటి దేశకాలాదుల్ని గురించి దాని కారణాల గురించి ఆ కర్మ ఎంతవరకు పరిపక్వమైంది పండింది అన్నటువంటి దాన్ని తెలిసినటువంటి ఈశ్వరుడే సంతోషించి ఫలితాన్ని ఇవ్వాలి కర్మ ఎప్పుడూ కూడా ఏ దేశంలో చేశాడు ఏ కాలంలో చేశాడు ఎలా చేశాడు ఎంత బలంగా చేశాడు ఆ కర్మ ఎంత బాగా పండింది అన్న దాన్ని బట్టి ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు అందువల్ల అన్నీ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు అన్ని జీవుల యొక్క బుద్ధి గురించి కర్మల గురించి వాటి ఫలితాల గురించి తెలిసినటువంటి సాక్షి అన్ని జీవులలో ఆంతరతమైనటువంటి సారస్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అన్ని జీవుల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడు చాలా సారవంతమైనటువంటి వాడు చాలా శక్తివంతమైనటువంటి వాడు అన్ని జీవుల్లో ఉన్నాడు అని నిర్ధారణ అయింది ఈ విషయాన్ని ఉపనిషత్తుల్లో బృహదారణ్యకంలో సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ ఆత్మా సర్వాంతరతమః అని అపరోక్షమైనటువంటి అంటే అనుభవం వల్ల తెలియబడేటటువంటి బ్రహ్మ ఏది ఉందో అది అన్ని జీవుల లోపల కూడా ఆత్మస్వరూపంగా ఉంటుంది అని చెప్పారు అన్ని జీవుల్లోనే కూడా ఆత్మ లోపల ఉంటుంది అదే అన్నింటినీ తెలిసినటువంటిది అది సాక్షాత్తు అనుభవం చేతను తెలియబడేటటువంటిది అని చెప్పారు బృహదారణ్యకంలోనే తద్వాయేతదక్షరంగార్జ్య అదృష్టం ద్రష్టు అశ్రుతకం శ్రోత్రం అమతం మంత్రు అవిజ్ఞాతం విజ్ఞాతృ నాణ్యదతో అస్తి ద్రష్టృ నాణ్యదతో అస్తి శ్రోతృ నాణ్యదతో అస్తి మంత్రు నాణ్యదతో అస్తి విజ్ఞాతృ ఏతస్మిన్నో కల్వక్కరే గార్గి ఆకాశః ఓత ప్రోతశ్చ అని 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణం 11వ మంత్రంలో చెప్పారు ఓ గార్గి ఏ అక్షరం అయితే ఉన్నాదో ఆ అక్షరమే చూసేటటువంటిది అది చూడబడేటువంటిది కాదు అదే వినేది అది వినబడేటువంటిది కాదు అదే మననం చేసేది దాన్ని ఎవరూ మననం చెయ్యలేరు అది తెలిసేదే దాన్ని ఎవరూ తెలుసుకోలేరు అటువంటి అక్షరమైనటువంటి ఆత్మ కన్నా వేరుగా మరొక చూసేది వినేది మననం చేసేది తెలిసేది ఏదీ లేదు ఆ అక్షరమైనటువంటి ఆత్మే చూస్తుంది వింటుంది ఆలోచిస్తుంది తెలుసుకుంటుంది దానికన్నా వేరేగా మరో వస్తువు లేదు ఆ ఆత్మే లోనే ఆకాశం అవ్యాకృతమైనటువంటి ఆకాశం ఓతప్రోతంగా ఉన్నది అని చెప్పారు అంటే ఆత్మ అనేటటువంటిది మన లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాదో అదే అంత ఆ ఈశ్వరుడే లోకంలోని ప్రాణుల ఆత్మ అని అతడే చూసేవాడని వినేవాడని సంకల్పం చేసేవాడని తెలిసేవాడని మనకు అర్థమవుతున్నాడు లోపల ఉండేటువంటి ఆత్మే ఈశ్వరుడు వాడే అన్నింటినీ చూస్తున్నాడు అన్నింటినీ వింటున్నాడు అన్నింటినీ మాట్లాడుతున్నాడు అన్నింటి గురించి చెప్తున్నాడు అన్నింటి గురించి ఆలోచిస్తున్నాడు అన్నింటి గురించి తెలుసుకుంటున్నాడు ఆత్మ కన్నా వేరేగా మరొకట్లేదు జ్ఞానోగ్యంలో దాన్నే తత్వమసి అని చెప్పారు అదే నువ్వు అన్నారు అంటే నువ్వే ఆత్మస్వరూపాన్ని అని చెప్పారు అంటే జీవుడు వేరేగా ఆత్మ వేరేగా బ్రహ్మ వేరేగా లేదు ఒక్కటే మట్టి ముద్దకు మట్టి ఆత్మ అవుతుంది బంగారం ఆత్మ కాదు కదా అలాగే ఎప్పుడు కూడా జడమైనటువంటి పురుషుడు ప్రధానం కాదు ఈశ్వరుడే ప్రధానమైనటువంటి వాడు అంటే పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు జీవుల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంటుంది ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది కర్మ చేసే విధానం ఉంటుంది అందరూ అలా చేయరు కొంతమంది చాలా సూక్ష్మ బుద్ధి కలవాళ్ళు ఇలా చెప్పేసరికి వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది
వాళ్ళు చాలా బాగా ఆలోచిస్తారు. కొంతమందిలో విపరీతమైన సామర్థ్యం, రోజుకి 12, 14, 15, 18 గంటలు కూడా పనిచేయగలిగే శక్తి ఉంటుంది. కొంతమంది అసలు కర్మ చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపించకుండా కర్మ చేస్తారు, వాళ్ళలో ఆ సామర్థ్యం ఉంటుంది. కొంతమంది హడావిడి పడిపోతూ ఉంటారు. అనేక రకాలు ఉంటాయి అయ్యా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఉపాసకులు కూడా వాళ్ళు ఉపాసించేటువంటి దేవతల్ని భిన్న భిన్నంగా పూజిస్తారు. కొంతమంది అమ్మవారిని ఉపాసన చేస్తారు, కొంతమంది గణపతిని ఉపాసన చేస్తారు, కొంతమంది ఈశ్వరుని ఉపాసన చేస్తారు, కొంతమంది విష్ణువుని ఉపాసన చేస్తారు, కొంతమంది కుమారస్వామిని ఉపాసన చేస్తారు, కొంతమంది రాముడిని ఉపాసన చేస్తారు, కొంతమంది కృష్ణుడిని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసకుల్లో కూడా ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, అనేక రూపాలు ఉన్నాయి. ఆ ఉపాసకులు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అమ్మవారిని పూజించే వాళ్ళల్లో కూడా శాక్తేయుల్లో కొందరు సమయాచారం ప్రకారం చేస్తారు, కొందరు వామాచారం ప్రకారం చేస్తారు, కొందరు కౌళాచారం ప్రకారం చేస్తారు. ఈశ్వరుని పూజించే వాళ్ళలో కూడా వీరశైవ దీక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు, పాశుపత దీక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు, అనేక రకాల దీక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు. వైష్ణవుల్లో కూడా పాంచరాత్రులు ఉంటారు, వైఖానసులు ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క విధానంలో పూజలు చేస్తారు. సర్వాగమానాం ఆచార ప్రథమం పరికల్పతే అంటారు. అన్ని ఆగమాలకి కూడా గురువులు ప్రధానం. వాళ్ళు ఏ మార్గంలో చెప్పారో ఆ మార్గంలో చేస్తారు. కర్మలు చేసేటటువంటి వాళ్ళల్లో కొంతమంది పవిత్రులైన వాళ్ళు ఉంటారు, కొంతమంది పాపులు ఉంటారు. అంటే పాపం చేసిన వాళ్ళు కొంతమంది కర్మలు చేస్తారు, కొంతమంది ఏ పాపం చేయరు, వాళ్ళు శుద్ధంగా ఉండి కర్మలు చేస్తారు. కొందరికి మోక్షం కావాలి, కొందరికి సంసార విషయాల్లో పిల్లలకు ఉద్యోగాలు కావాలి, డబ్బు కావాలి, లేకపోతే పెళ్ళిళ్ళు కావాలి, ఇళ్ళు కావాలి, ఏవో భాగాలు కావాలి అని చేస్తారు. ఇన్ని భేదాలు ఉన్నాయి కాబట్టి ఆత్మలో భేదం తప్పనిసరిగా ఉంటుంది అంటారు పూర్వపక్షం వాడు. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి లోకంలో జీవుడికి విషయాలు, కాబట్టి ఆత్మ కూడా భిన్నంగానే ఉంటుంది అంటారు. అలా కాదయ్యా, పూర్వ అంటే భగవత్పాదులు వారు అంటున్నారు సిద్ధాంతం అలా కాదు. ఎందుకంటే శృతి భేద దృష్టిని ఖండిస్తుంది. మనం మొట్టమొదట అనుకున్నాం ప్రారంభంలోనే, నువ్వు వేరు నేను వేరు అన్నటువంటి భావాన్నే ఉపనిషత్తులు ఖండిస్తున్నాయి, నిందిస్తున్నారు. అయితే పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు అలా కాదండి, సంసారులు వేరు ఈశ్వరుడు వేరు రెండు ఒకటే అనకూడదండి. సంసారంలో ఉన్నటువంటి వాడు భార్య పిల్లలు డబ్బు ఏవో భాగాలు వీటి కోసం ఆలోచిస్తాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడైనటువంటి వాడు, అన్నిటికీ సాక్షి, వాడు దేని గురించి ఆలోచించడు అంటే మరి మీ ఉద్దేశం ఏమిటండి అని అడిగారు భగవత్పాదులు. సంసారులు అంటే చావు పుట్టుకలు ఉన్నటువంటి జీవులు వేరు, ఈశ్వరుడు వేరు అని మా ఉద్దేశం అండి అన్నారు పూర్వపక్షం వాళ్ళు. అంటే పూర్వమీమాంస చెప్పారు కదా, అన్యోన్యాభావం కలిగినటువంటి వాళ్ళు. విని పూర్వమీమాంసలో అన్యోన్యాభావం అనే భేదభావం ఉంటుంది. ఘటహ న పటహ, ఘటము పటము కాదు, అలాగే జీవుడు ఈశ్వరుడు కాడు, ఈశ్వరుడు జీవుడు కాడు అని అంటారు. అంటే మీరు ఎందుకు ఎలా భావిస్తున్నారండి అని అడిగారు. అంటే వీళ్ళు అన్నారు, ఈశ్వరుడికి జీవునికి కొన్ని లక్షణాల్లో భేదాలు ఉన్నాయండి. ఈశ్వరుడు గుర్రం లాంటి వాడైతే జీవుడు గేదె లాంటి వాడండి. ఆ లక్షణాల్లో తేడాలు మేము చెప్తాం, మీరు చూడండి అన్న. ఈశ్వరుడు లక్షణాలు వేరు, అలాగే జీవుడి లక్షణాలు వేరు. ఈశ్వరుడి లక్షణం ఏమిటి? ఈశ్వరుడు జ్ఞానం సూర్యప్రకాశంలాగా సర్వ జగత్తుకి సంబంధించినటువంటిదండి. జ్ఞానస్వరూపుడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశిక మనామయం, ఎప్పుడూ కూడా ప్రకాశించేటువంటి తత్వం ఈశ్వరుల్లో ఉండే జ్ఞానం. జీవుల్లో ఉండేటువంటి జ్ఞానం మిణుగుడు పురుగు లాంటి జ్ఞానం. జీవుల్లో అంతటా ప్రకాశించే జ్ఞానం ఉండదు, ఇది చాలా అల్పంగా ఉంటుంది, అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈశ్వరుడి శక్తి నిత్యంగా ఉంటుంది, జగత్తును అంతటినీ శాసిస్తుంది. అస్య ప్రశాసనే గార్గి అని బృహదారణ్యకంలో చెప్తాడు. ఆ ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ వల్లే ఇవన్నీ దొరుకుతున్నాయి, ఆత్మ యొక్క ఆజ్ఞ వల్లే దొరుకుతున్నాయి అని. అదే జీవుడు యొక్క శక్తి అనిత్యం. ఈ జీవుడు దేన్ని శాసించలేడు, అల్ప విషయాలు మాత్రమే వీడు పంచాయించగలడు, కానీ వీడు లోకాన్నంతటినీ శాసించగలిగే శక్తి లేదు.
అలాగే అగ్ని దగ్గర ఉన్నటువంటి వస్తువులాగా ఈశ్వర సన్నిధిలో కర్మలన్నీ కూడా శుద్ధంగా జరుగుతాయి. కాలతో ఎలాగ సహజమైనటువంటి ధర్మమో అలాగే సృష్టి మొదలైనటువంటివన్నీ కూడా ఈశ్వరుని యొక్క సన్నిధిలో చాలా శుద్ధంగా జరుగుతాయి. అదే జీవుడి యొక్క సన్నిధిలో సహజంగా ఏదీ జరగదు, ప్రయత్నం చేస్తే కానీ ఏ పని కాదు. అలాగే ఈశ్వరుడు రాజు లాంటి వాడు, రాజు దగ్గర అన్ని పనులు ఏ వికారము లేకుండా జరిగినట్టుగా ఈశ్వరుని సన్నిధిలో ఏ వికారం లేకుండా జరుగుతాయి. అదే జీవుడు రాజు దగ్గర వికారం లేకుండా జరగవు, అనేక వికారాలు, ఏదో ప్రారంభిస్తాం ఏదో జరుగుతుంది, ఏదో గుర్రము అశ్వము గుష్యము అవుతుంది. ఆఖరి మనం ఏం చేసామో మనకే తెలియదు. ఏమండి అలా చేస్తా అన్నారండి, ఏమిటో అనుకున్నానండి, అలా జరగలేదండి, ఇలా జరగలేదండి అంటాడు. అయస్కాంతం దగ్గర ఇనుము ఏ మార్పు లేకుండా కదిలినట్టుగా ఈశ్వరుడి దగ్గర జగత్తంతా కదులుతుంది. కానీ జీవుడి దగ్గర అలా జగత్త కదలదు, ప్రయత్నం చేస్తే కానీ ఏమాత్రం చలనం రాదు. ఈశ్వరుడు చైతన్య ఘనుడు, సత్తుచేత ఘనుడు, అందువల్ల అన్ని పనులు జరుగుతాయి. జీవుడు స్వతహా చైతన్య స్వరూపం కాదు జడు, స్వతహా సత్స్వరూపము కాదు జడు జీవుడు. ఈశ్వరుల్లో సృష్టి ప్రారంభం నుండి కర్మల వల్ల వికారం ఉండదు. సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఏ కర్మలోని కూడా ఈశ్వరుల్లో వికారం ఉండదు. జీవుల్లో మాత్రం కర్మల్లో వికారాలు ఉంటాయి. కాబట్టి ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు. ఈశ్వరుని ఉపాసించాలి, గురువును సేవించినట్టు రాజును సేవించినట్టు ఈశ్వరుని సేవించాలి. ఈశ్వరుడు గురువు రాజువు లాంటివాడు, జీవుడు సేవకుడు లాంటివాడు. చాంద్రోగ్యంలో ఓ మాట చెప్పారు, అపహత పాపమ, అంటే ఈశ్వరుడు పాపమును అంటనటువంటి వాడు, వాడికి పుణ్య పాపాలు లేవు. అయితే జీవుడు పుణ్యో వై పుణ్యేన కర్మణ పాపో వై పాపేనా అని బృహదారణ్యకంలో చెప్తున్నారు. అంటే జీవుడు పుణ్యకర్మలు చేస్తే ఉత్తమమైన గతులు పొందుతున్నాడు, పాపకర్మలు చేస్తే అధమగతులు పొందుతున్నాడు. కాబట్టి జీవుడికి పుణ్య పాపాలు ఉన్నాయి, ఈశ్వరుడికి పుణ్య పాపాలు లేవు. జ్ఞానశక్తి వేరువేరుగా ఉంటే అప్పుడు వ్యక్తులు వేరువేరు అవుతారు. అందరి వ్యక్తులు ఒక రకంగా జ్ఞానశక్తి ఉండదు. కొంతమందికి సులభంగా ఆత్మజ్ఞానం పట్టుబడుతుంది, కొంతమంది ఎంత ఆలోచిస్తూ ఉన్నా ఆ మార్గంలోకి వెళ్ళలేరు. కాబట్టి గుర్రం వేరు గేది వేరు కదా, అందువల్ల జ్ఞానము శక్తి మొదలైనటువంటి వాటిలో ఉన్న భేదాన్ని బట్టి ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అని చెప్పాలి అని మా ఉద్దేశం అండి అన్నాడు. అంటే భగవత్పాదులు వారు అంటున్నారు అలా కుదరదయ్యా అన్నారు. ఎందుకండి అంటే బృహదారణ్యకంలో అన్యోసో అన్యోహమస్మీతి నసభేద, బృహదారణ్యకం 1వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 10వ మంత్రంలో అన్యోసౌ ఈశ్వరుడు వేరు, అన్యోహం నేను వేరు, అస్మి అగుచున్నాను అని ఎవరు అనుకుంటున్నారో నసభేద వారికి ఏమీ తెలియదు. ఈశ్వరుడు వేరు నేను వేరు అనుకున్నటువంటి వారికి ఏమీ తెలియదు. ఉపాసింపబడేటువంటి దేవత వేరు, ఉపాసిస్తున్న నేను వేరు అన్నటువంటి వాడు ఏమీ తెలియని వాడు. అటువంటి వాళ్ళకి నశించే లోకాలు కలుగుతాయి అన్నారు. చాందోగ్యంలో కూడా క్షయ్యాలోకా భవంతి, వాళ్ళకి నశించే లోకాలు కలుగుతాయి అని చెప్పారు. అలా తాను వేరు బ్రహ్మ వేరు అనుకున్నటువంటి వాడు మృత్యువు నుండి మరో మృత్యువుని పొందుతాడు. అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం అనే దాంట్లో కొట్టుకుపోతాడు. మృత్యో సమృత్యమాప్నోతి అని కఠోపనిషత్తులో చెప్తారు. మృత్యు నుంచి మరో మృత్యువుని పొందుతాడు, అంటే పుడతాడు చస్తాడు, పుడతాడు చస్తాడు. ఈ విధంగా బ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మ వేరు, జీవస్వరూపమైనటువంటి నేను వేరు అనేటువంటి భావాన్ని శృతి నిందిస్తున్నది. జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అనేటువంటి విషయాన్నే శృతి చెప్తున్నది. ఇలాంటి వాక్యాలు ఉపనిషత్తుల్లో కొన్ని వేలు ఉన్నాయి.
ज्ञानमु शक्ति मोदलैनटुवंटि लक्षणाल्लो तेडा वल्ल ईश्वरुडु वेरु जीवुडु वेरु अनि मीरु अन्नारु कदा दानिकि मेमु समाधानं चेप्तां ఈ వాదం సరైనటువంటిది కాదు. మీరు చెప్పిన ప్రకారం గుర్రం గేద ఉపమానం కుదరదు. ఏమండి అంటే అసలు ఆత్మలే అనేకంగా లేవండి. అనేకమైన ఆత్మలు లేవు. నానాత్వం వేదాంతం అంగీకరించదు. ఆత్మకి అనేక రూపాలు ఉన్నాయి అన్నటువంటిది వేదాంతం అంగీకరించదు. శాస్త్రం ప్రకారం నిత్య ముక్తుడైనటువంటి ఒకే ఒక్క ఈశ్వరుడు అన్ని ప్రాణుల్లోనూ ఆత్మగా చెప్తున్నాం. నిత్యముక్తుడైనటువంటి వాడు అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒక్కడే అన్ని జీవుల్లోనే ఒక్కడే ఉన్నాడు అని మనం చెప్తున్నాం. బుద్ధి కన్నా దేహం కన్నా వేరుగా ఒకటి ఉన్నది, ఈశ్వరుని కన్నా వేరుగా ఒకటి ఉన్నది అంటూ అనేకమైనటువంటి ఆత్మల్ని చెప్పడం కుదరదు. బుద్ధి కన్నా వేరైనటువంటి ఆత్మ ఉంది, శరీరం కన్నా వేరైన ఆత్మ ఉన్నది, ఈశ్వరుని కన్నా వేరైన ఆత్మ ఉన్నది అని చెప్పడం కుదరదు. జీవుడు ఈశ్వరుని కన్నా వేరుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మనం వాస్తవంగా జీవుడు అనేది ఒకటి లేదు, జీవుడు ఈశ్వరుడి కన్నా వేరేగా ఉన్నాడు అన్నటువంటిది ఒక భ్రాంతి మాత్రమే. అలా కనిపించడానికి కారణం ఇంద్రియాలు, కన్ను, బుద్ధి మొదలైనటువంటివి జన్మ తరువాత జన్మలో ప్రవాహ రూపంగా వస్తూ ఉండడమే. మనం ఏమిటంటే చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం. ఏమిటి, ఇంద్రియాలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. మనం ఏమిటనుకుంటున్నాము, ఈ ఇంద్రియాల్లో ఉన్నటువంటి వాడు వేరు, ఆత్మస్వరూపుడైనటువంటి వాడు వేరు అనుకుంటున్నాం. ఇది ఉత్తి. ఈ ప్రవాహ రూపమైనటువంటి సంసారం వల్ల కలుగుతూ ఉన్నటువంటి భ్రాంతి మాత్రమే, ఇది నిజం కాదు. జన్మ జన్మలో వస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలని నేను నాది అని జీవుడు అజ్ఞానం వల్ల కల్పితమైనటువంటి బుద్ధితో భావిస్తాడు. అజ్ఞానం వల్ల ఒక కల్పిత బుద్ధి, ఒక భ్రాంతమైనటువంటి బుద్ధి వల్ల జీవుడు నేను వేరు, జన్మ జన్మల్లో వస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలు నేను నాది అని వాడు అనుకుంటున్నాడు. ఇది యథార్థం కాదు. ఇది ఒక పెద్ద బంధం, ఇదో పెద్ద కట్టు. దీంట్లో మనం లొంగిపోతున్నాం. ఆ బంధం పోయే వరకు జీవభావం ఉంటుంది. ఎవడైతే నా ఇంద్రియాలు అనుకుంటున్నాడో, ఎవడైతే నేను అనుకుంటున్నాడో, ఆ భావం పోయే వరకు కూడా జీవుడు అని వేరేగా ఒకడు ఉన్నాడు అనుకుంటున్నాం. ఆ భావం పోయిందనుకోండి, వేరేగా జీవుడు లేడు. వాస్తవంగా జీవుని సారతత్వం అన్ని కాలాల్లోనూ శుద్ధమైనటువంటి, జ్ఞానమైనటువంటి, బంధరహితమైనటువంటి, చైతన్యఘనమైన ఆత్మతత్వమే. అంటే జీవతత్వము ఆత్మతత్వము వేరు కాదు. జీవుల్లో ఉన్నటువంటి యథార్థమైనటువంటి సారం ఏమిటయ్యా అంటే అది ఆత్మే. ఆత్మ ఎలాంటిది, జ్ఞానంతో కూడుకున్నటువంటిది, ఎటువంటి బంధాలు అంటనటువంటిది, చైతన్యం చేత ఘనమైనటువంటిది, అటువంటి ఆత్మతత్వమే జీవుడు. ఆత్మే ఈశ్వరుడు. జీవుడు అంటే కాలాతీతమైనటువంటి చైతన్యం యొక్క ప్రతిఫలనం మాత్రమే. మీకు వివేక చూడమంలో డాక్టర్ గారు బింబ ప్రతిబింబ భావాలని గురించి, వాటి గురించి చాలా చెప్పారు. వాస్తవంగా ఆత్మ అన్నటువంటిదే ఉంది, జీవుడు అన్నటువంటి వాడు లేడు. భ్రాంతి వలన, మాయ వల్ల కలిగినటువంటి అజ్ఞానం వలన జీవుడని ఒకడు ఉన్నాడు, ఆ జీవుడిని నేను అన్నటువంటి భ్రాంతి మాత్రమే కలుగుతున్నారు. కానీ ఆ చైతన్యం యొక్క ప్రతిఫలనమే, దాని యొక్క ఫోకస్సే, దాని యొక్క ఆభాసే జీవుడు వాస్తవం కాదు. జీవుడు వాస్తవమైనటువంటి వాడు కాదు. జీవత్వం యొక్క ప్రయోజనం ఏమిటండి, జీవుడు అని ఎందుకు అంటున్నామండి? వాస్తవమైనటువంటి చైతన్య ఘన లక్షణానికి బదులుగా మనస్సు సుఖ దుఃఖాలు, అజ్ఞానం, దేహ విషయాలు మొదలు అయినటువంటి వాటితో కలిసి ఉండడమే. ఆత్మ అయితే బంధాల్లో ఉండదు. ఆత్మ ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉంటుంది. ఆత్మకి భార్య, పిల్లలు, డబ్బు, లోకము అనేటువంటివి లేవు. దానికి ఏ పరిమితులు లేవు. జీవుడైతే ఏమిటండి, ఈ జీవుడు అన్నటువంటి పదం ఎందుకండి? ఆత్మ లక్షణానికి బదులుగా మనస్సు, సుఖాలు, దుఃఖాలు, అజ్ఞానము,
ఈ శరీరము ఇంద్రియాలు ఇలాంటి వాటన్నిటి గురించి చెప్పుకుందికే జీవుడు. ఇదంతా ఈ భ్రాంతిలో అయితే ఇవన్నీ చెప్పుకోవచ్చును, వాస్తవంలో అయితే ఇవన్నీ చెప్పడానికి వీలు కావు. భ్రాంతిలో ఉన్నటువంటి స్థితి వాస్తవంలో ఉండదు. కలలో ప్రధానమంత్రిని అయ్యాను అనుకున్నాడు, తెల్లారి లేస్తే కాఫీ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు. కారణం ఏమిటండి అంటే అది స్వప్నం మాత్రమే, అది భ్రాంతి మాత్రమే, అది వాస్తవం కాదు. వాస్తవమైనటువంటి పరమాత్మ నువ్వు అయినప్పటికీ కూడా భ్రాంతి చేతను జీవుణ్ణి అనుకొని ఈ బంధాలన్నింటినీ నువ్వు అనుభవిస్తున్నావు. జీవుడు వచ్చిపోయే విజ్ఞానం కలిగినటువంటి వాడు అన్నటువంటిది ఉత్తి కల్పన మాత్రమే. జీవుడికి ఇప్పుడు వస్తాడండి పోతాడండి, ఈ జీవుడు శాశ్వతం కాదండి అన్నటువంటిది కల్పన. ఇప్పుడు చంద్రుడు వెళ్తున్నాడు, ఓ చోట నీళ్లున్నాయి, దాంట్లో చంద్రుడి యొక్క బింబం కనిపించింది అని ఆ నీళ్లు దాటిపోయాం మనం, మామూలు నేల వచ్చింది, చంద్రుడు కనిపించలేదు. అంటే చంద్రుడు మాయమైపోయాడా? చంద్రుడు ఉన్నాడు, బింబం మాయమైపోయింది, ప్రతిబింబం మాయమైపోయింది, కానీ చంద్రుడు మాయం కాలేదు. ఆత్మ ఉన్నది, అజ్ఞానం ఎక్కడైతే ఉన్నదో అక్కడ మన ఆత్మని గుర్తించడం లేదు. జ్ఞానం ఎక్కడ ఉన్నదో అక్కడ మన ఆత్మని గుర్తిస్తున్నాం. అజ్ఞానం చేతనే జీవుడు అనేటువంటి కల్పన చేస్తున్నాము. ఈశ్వరుని కన్నా వేరు అన్నటువంటిది కూడా ఒక కల్పన మాత్రమే. ఆత్మ కన్నా జీవుడు వేరు అనడం కూడా ఒక కల్పన మాత్రమే. ఈ కల్పిత రూపం ఎంతకాలం ఉంటుందో అంతకాలం సంసారంలో చావడము పుట్టడము అనేటువంటివి నడుస్తూ ఉంటాయి. ఎన్నాళ్ళు మనం ఈ బ్రాంచ్లో ఉంటామో అన్నాళ్ళు కూడా నేను చచ్చిపోయాను, నేను పుట్టాను, మా నాన్న ఫలానా వాడు, మా ఊరు ఫలానాది అన్నటువంటి బ్రాంచ్ ఉంటుంది. ఈ చావు పుట్టుకలు అనేటువంటివి ఎప్పుడు పోతాయి? నీకు ఎప్పుడు ఆ భ్రాంతి పోతుందో అప్పుడు పోతాయి. భ్రాంతి మాత్రమే ఇది. ఎప్పుడైతే కల్పిత రూపం నశిస్తుందో, అంటే భ్రాంతి వల్ల కలిగినటువంటి రూపం నశించిపోతుందో, జ్ఞానం చేత అదే మోక్షం. మన జ్ఞానం కలగగానే కల్పిత రూపం నశించిపోతుంది. రజ్జు సర్ప భ్రాంతి అని మనం చెప్పుకున్నాం. టార్చ్లైట్ వేయగానే అది పాము కాదు అని తేలిపోయింది. దీపం తాగానే అది పాము కాదు అని తేలిపోయింది. అలాగే ఆత్మ జ్ఞానము కలగగానే అంతా ఆత్మే. అజ్ఞానంతో ఉన్నప్పుడు జీవుడు వేరు అనేటువంటి భ్రాంతి, ఇంద్రియాలు వేరు అనే భ్రాంతి, కర్మలు వేరు అనే భ్రాంతి, ఇవన్నీ ఉంటాయా? దేవతలు మానవులు గంధర్వులు పితృదేవతలు మొదలైనటువంటి వాళ్ళు వేరు వేరుగా పాంచభౌతికమైనటువంటి సృష్టిని చెప్తున్నాం. దేవతలు వేరు, అలాగే మానవులు వేరు, గంధర్వ జాతులు వేరు, పితృదేవతలు వేరు. ఇదంతా ఓ క్షణకాలం ఉండేటువంటిది. మనం మట్టి ఇల్లు అలికాం, వర్షం పడ్డాది, ఆ మొత్తం అలికిందంతా పోయింది. అలాగే నీకు ఈ సృష్టి అనేటువంటి భ్రాంతి అంతా కూడా జ్ఞానం కలగగానే పోయింది. జ్ఞానం కలగగానే దేవతలు లేరు, మానవులు లేరు, గంధర్వులు లేరు, పితృదేవతలు లేరు, ఎవరూ లేరు. జ్ఞానం కలగగానే ఇవన్నీ ఆటోమేటిక్ గా పోయాయి. ఇదంతా ఆత్మ కాదు, ఈ జగత్తంతా ఆత్మ కాదు. వాళ్ళు పూర్వమీమాంసావాదులు జగత్తు ఆత్మ అంటే పారమార్థిక సత్యం అంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ లక్షణాలు వేరేగా ఉన్నాయి, జీవుడు వేరు ఆత్మ ఈశ్వరుడు వేరు అని చెప్పారు. వేదాంతంలో జీవుడు అనేటువంటి వాడు పారమార్థిక సత్యం కాదు, జగత్తు అనేది పారమార్థిక సత్యం కాదు. వేదాంతంలో పారమార్థిక సత్యం కాదు కాబట్టి ఆభాస మాత్రమే కాబట్టి జీవుడు అనేటువంటి వాడు ఆత్మ కాదు. స్థూలమైనటువంటి రూపాలు ఆత్మ కాదు, సూక్ష్మమైనటువంటి రూపాలు ఆత్మ కాదు, కారణమైనటువంటి రూపాలు ఆత్మ కాదు. మరి ఏమిటి ఆత్మ అండి? వీటన్నిటికన్నా వేరేగా ఉన్నటువంటి నాలుగో తత్వం తురీయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈశ్వరుడు. ఏష సర్వేశ్వర సర్వస్యాధిపతి అని బృహదారణ్యకంలో చెప్పారు. ఈ ఆత్మే అన్నింటికీ ప్రభువు, అన్నింటికీ ఈశ్వరుడు అని చెప్పారు. మాండూక్య ఆరోకారికలో కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాల కన్నా వేరైనటువంటి తురీయమే ఈశ్వరుడు అని చెప్పారు. అంటే ఇవేవి పరమాత్మ కాదు,
పరమాత్మ అనబడేటువంటి వాడు స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, ఆత్మ అనేటువంటి వాడు వీటికి భిన్నమైనటువంటి వాడు, వాడే ఈశ్వరుడు, అదే ఆత్మ. లక్షణాల్లో తేడా ఉంది కాబట్టి జీవుడు ఈశ్వరుడు వేరు అనడం కుదరదు. ఈ హేతువుకు ఆశ్రయాసిద్ధ దోషము అని ఉంటుంది. ఈయనేమిటి చెప్పారు మాకు, లక్షణాల్లో తేడా ఉన్నది కాబట్టి జీవుడు వేరండి, ఈశ్వరుడు వేరండి అన్నారు. ఎందుకంటే అసలు జీవుడు అనేది ఒకటి లేకపోతే దానికి లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మకి ఏ లక్షణాలు ఉండవంటే ఆత్మకి లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆశ్రయాసిద్ధ దోషం అంటే ఆశ్రయించినటువంటిదే లేకపోతే వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది? గిన్నెలో నెయ్యి పోసాం, గిన్నె లేదు, నెయ్యి ఉంటుందా? ఏమండి పాత్రాధీనం ఘృతమ్మా ఘృతాధీనం పాత్రమ్మా అని తార్కికుడు ఓసారి ఆ నెయ్యి గిన్నె తిరగవేశాట. అంటే తర్కం చదువుకున్నటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమిటి పదార్థం అని అడిగితే, ఈ నెయ్యి అనేటువంటిది ఈ పాత్రకి లొంగున్నాదా, ఈ పాత్ర అనేటువంటిది నెయ్యికి లొంగున్నాదా, టెస్ట్ చేద్దాం, పాత్రాధీనం ఘృతమ్మా ఘృతాధీనం పాత్రమ్మా అని ఓసారి ఆ దొక్కు తిరగేశాట, అని అయిపోయింది. అలాగా ఇక్కడ ఆశ్రయం లేదు. ఏమిటి ఆశ్రయం లేదు? ఆకాశ కుసుమము అంటారు. ఆకాశం శూన్యం, అక్కడ పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఆత్మ అనేటువంటిది ఎటువంటి లక్షణాలు లేనటువంటిది, జీవుడు అనేటువంటి వాడు వేరేగా లేనే లేడు. అలాంటప్పుడు జీవుడు లక్షణాలు ఆత్మ లక్షణాలు వేరు కాబట్టి అవి రెండు వేరు వేరు అని చెప్పడానికి అసలు ఉంటే కదండి. ఆత్మకి లక్షణాలు లేవు, జీవుడు వేరేగా లేడు. ఆశ్రయమే లేనటువంటి సమయంలో వస్తువు ఎలా సిద్ధిస్తుంది? ఆశ్రయ అసిద్ధ దోషము అంటారు దాన్ని. ఆశ్రయమే సిద్ధించినప్పుడు వస్తువు సిద్ధించడం ఎలా కుదురుతుంది? ఆకాశంలో శూన్యం కాబట్టి పువ్వు లేనట్టుగా, అలాగే మనస్సు బుద్ధి మొదలైనటువంటి వాటితో కలిసి ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు అంటే అసలు జీవుడు ఉండాలి కదా. ఏమంటే నా మనసులో జీవుడు ఉన్నాడు, నా బుద్ధిలో జీవుడు, అసలు జీవుడు ఉంటే కదయ్యా. జీవుడు అనేటువంటిదే భ్రాంతి. ఈశ్వరుడే ఆత్మ, దీనికన్నా వేరే ఆత్మ లేదు. జీవుడు అన్నటువంటిది కల్పితమైనటువంటి ప్రతిఫలనం మాత్రమే, ఒక ఆభాస మాత్రమే. కల్పన నశించిపోగానే జీవుడు అన్నటువంటి ఆ ప్రతిబింబం నశించిపోతుంది. అప్పుడు ఈశ్వరుని కన్నా వేరైనటువంటి జీవాత్మ ఎక్కడి నుండి వస్తాడు? ఆ భ్రాంతి నశించిపోతే అసలు జీవాత్మ అన్నటువంటి వాడు ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి ఈశ్వరుని కన్నా వేరైనటువంటి ఆత్మ లేదు, వేరే జీవుడు లేడు అని మనం నిర్ధారణ చేశాం. ఇది వేదాంతుల యొక్క వాక్యం. పూర్వమీమాంసని ఖండించి, అంటే అన్యోన్యాభావం అనేటువంటి దాన్ని ఖండించి అంతా ఒక్కటే అని చెప్పాం. చెప్తే వాళ్ళు అంటారు, ఈశ్వరుడే ఆత్మగా సర్వజ్ఞుడు, జీవుడుగా అల్పజ్ఞుడు. జీవుడుగా ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు, భ్రాంతి నశిస్తే మోక్షం అనటం బాగులేదండి. వాడే ఆత్మ, వాడే జీవుడు. ఓసారి వాడు సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు, ఓసారి వాడు సర్వజ్ఞుడు. ఇలా చెప్పడం మాకేం నచ్చలేదండి. జీవుడు వేరు, ఆత్మ వేరు అండమే బాగుంటుందండి అని మళ్ళీ వాళ్ళు అంటున్నారు. దీనికి సమాధానం మనం మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.